బోయిన్పల్లి మండలం కోరెం గ్రామంలో అలివేలి మంగ సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం పౌర్ణమికి ముందు రథసప్తమి రోజు వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అలివేలి మంగ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి మేళ తాళాలతో ఊరేగింపుగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణాన్ని నిర్వహించారు. అనంతరం హోమ కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణానికి గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చెన్నెడ్డి సుధాకర్ రావు, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, కోరెం సింగిల్ విండో చైర్మన్ తీపిరెడ్డి కిషన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు చెన్నాడి అమిత్ కుమార్, కత్రపాక కొండయ్య, వైఎస్ఎంపీపీ కొనకటి నాగయ్య, ఎంపీటీసీ డబ్బు మమత తదితరులు పాల్గొన్నారు. ప్రతి రథసప్తమికి కళ్యాణోత్సవం మధ్యాహ్నోత్సవం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత పులికేప ఉంటుంది, తీర్మానం ఉంటుంది. కాబట్టి ప్రతి ఈ సంవత్సరం కూడా ఈ బ్రహ్మాండంగా జరుపుకుంటూ జరుగుతుంది. ఆ తర్వాత అధ్యయనోత్సవం అనే కార్యక్రమం ఉంది. ఊరు సేవలో కార్యక్రమం ఉంది. ఎందుకంటే ఊళ్ళో దేవుడికి ఊరేగింపు ఉంది. అది అయిపోయినాక ఈ ఏకాదశి భీష్మ ఏకాదశి నాడు ఈ బ్రహ్మాండంగా జరుగుతుంది. అలవేలు మంగ పద్మోత్సవం అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం మన పెద్దల ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా జరుగుతుంది. కాబట్టి మంచి నిర్వహించుకుంటున్నాం.